శివుడు అభిషేక ప్రియుడు, చెంబెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు, భక్తుల కోరికలు తీరుస్తాడు ఆ భోలాశంకరుడు. అందుకే ఏడాది మొత్తంలో ఎప్పుడు అభిషేకం చేసినా చేయకపోయినా మహాశివరాత్రి రోజున మాత్రం తప్పకుండా శివయ్యకు అభిషేకం చేస్తుంటారు భక్తులు. దీంతో శివరాత్రి రోజు పరమేశ్వరుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. శివరాత్రి ముందు రోజు నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివపార్వతుల కళ్యాణం, హోమాలు జరిపిస్తారు. పండుగ రోజు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, భస్మాభిషేకం, రుద్రహోమం, ప్రదోషకాల శతరుద్రాభిషేకం, లింగోద్భవకాల శతరుద్రాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం ఆలయాల్లో ఉపవాస దీక్షలు వదిలే భక్తుల కోసం పండ్లు, పలహారాలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. మహాశివరాత్రి నాడు ప్రాతకాలంలో 7 గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, తర్వాత 9 నుంచి రుద్రహోమం కూడా ఇక్కడ నడుస్తుంది. అటు తర్వాత సాయంకాలం 3:30 నుంచి ప్రదోషకాల పూజ, శతరుద్రాభిషేకం. 9 నుంచి రాత్రి 12 గంటల వరకు శతరుద్రాభిషేకం. తర్వాత రాత్రి 12 నుంచి పొద్దున 3 గంటల దాకా, 3:30 దాకా శతరుద్రాభిషేకం. పొద్దున 6 గంటల దాకా కూడా శతరుద్రాభిషేకం అనేటువంటిది నడుస్తుంటుంది. అంటే దాదాపుగా 24 అవర్స్ ఇక్కడ స్వామివారికి మహాభిషేకం అంతా కూడా జరుగుతుంది. మహాశివరాత్రి రోజు రాత్రి ఆలయాల్లో జాగారాలు ఉండే భక్తుల కోసం పార్వతీ కళ్యాణం, శివనామ స్మరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వైకుంఠపాలి ఆటలు ఏర్పాటు చేస్తారు. నగరంలోని శంకరమఠం, మణికొండ శివాలయం, శివపురి కాలనీలోని పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయాలతో పాటు ఈసర, వేములవాడ, చెరువుగట్టు లాంటి శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు. 4 యామ పూజలు అని చేస్తామన్నమాట. మొదటి యామం 7:30 నుంచి మొదలవుతుంది. అట్లాగా ఒక యామం అయ్యాక ఇంకో యామాలు, అట్లా 4 యామాలు, మొత్తం 44 రుద్రాలతో అర్చన చేస్తాము. రుద్రుడికి అభిషేకము, అర్చన, తర్వాత హోమము అన్నీ ఉంటాయి. మనకి దర్శనానికి ఇబ్బంది ఉండదు ఇప్పుడు కూడా. శివరాత్రి పర్వదినం సందర్భంగా అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ శుద్ధి, విద్యుత్ దీపాలు, చలువ పందిళ్ళు, రంగులు వేసే పనుల్లో బిజీ అయ్యారు ఆలయ సిబ్బంది.